జైపూర్ లో బాబా రామ్ దేవ్ పై 420 కేసు నమోదు చేయడంపై సిపిఐ హర్షిస్తుందని అన్నారు ఆ పార్టీ జాతీయ నేత నారాయణ. ప్రపంచ దేశాలు కరోనాతో యుద్ధం చేస్తుంటే పతంజలి కరోనా మందు కనుక్కున్నామని అందరినీ గందరగోళానికి గురి చేసిందన్నారు. తక్షణమే రామ్ దేవ్ ను అరెస్టు చేయాలని నారాయణ డిమాండ్ చేశారు. రామ్ దేవ్ పైన 420 కేసు పెట్టి రిలీజ్ చేసినందుకు నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. 25వ తారీఖునే వారి ప్రకటన చేసిన తర్వాత తక్షణం అరెస్ట్ చేయమని చెప్పేసి అని సిపిఐ తరఫున మేము డిమాండ్ చేశాం. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ సంబంధించినటువంటి వ్యాధికి మందులు కనుక్కోలేదని చెప్పేసి అని ఇబ్బంది పడతా ఉంటే, తల బాదుకుంటుంటే సడన్గా ఈయన వచ్చి నేను కోవిడ్కి మందులు కనిపెట్టని చెప్పేసి అని ప్రకటించి ప్రపంచ దేశ శాస్త్రజ్ఞులని ప్రధానికారిని మోసం చేయడానికి ప్రయత్నించాడు. ఇది పెద్ద మోసం తప్ప ఒకటి కాదు. అందువల్ల ఈయన ఎలాంటి పరిజ్ఞానం లేకుండా కోవిడ్కి మందులు కనుక్కున్నాను చెప్పడం ద్వారా ఆయన పతంజలి సంస్థని మార్కెట్లో పెట్టి స్టేట్ల వ్యాపారం చేసుకోవడానికి ఉపయోగపడే యుక్తులు ప్రయుక్తుల పని కూడా కాదు, పచ్చి మోసం. అందుకే ఈ ప్రజల ఒత్తిడి తట్టుకోలేక జైపూర్లో పోలీస్ స్టేషన్లో 442 సెక్షన్ కింద కేసు పెట్టారు. ఇది మోసపూరితం కాబట్టి ఆయన కేసు పెట్టడమే కాదు, ఎఫ్ఐఆర్ నమోదు చేయడమే కాదు, తక్షణం అరెస్ట్ చేసి జైల్లో పెట్టమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.